టీఎస్పీఎస్సీ పేపర్ లీకు కేసులో తెలంగాణ హైకోర్టుకు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణపై సంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ వేగవంతం చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. తదుపరి దర్యాప్తు పురోగతిపై జూన్ 5లోగా నివేదిక ఇవ్వాలని సిట్నా ఆదేశించింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయాలని ఎన్ఎస్యూఐ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్టు 7 జూన్ 5కి వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు విచారణ స్టేటస్ రిపోర్టును 7 జూన్ 5లోగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ప్రస్తుత దశలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు పేర్కొంది. పేపర్ లీక్ కేసులో ఎంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పరీక్షలు రాశారు, ఎంతమంది ఉద్యోగులు అనుమతి తీసుకుని పరీక్ష రాశారు, పరీక్ష రాసిన ఎంతమంది ఉద్యోగులను విచారించారని సిట్ను హైకోర్టు ప్రశ్నించింది. A16 ప్రశాంత్ రోల్ ఏంటని ప్రశ్నించింది. దాక్యా నుండి డబ్బులు పెట్టి పేపర్ కొన్న వాళ్లు మళ్లీ ఎవరికైనా అమ్మారా అని ప్రశ్నించింది. ఈ కేసులో ఏ1 నిందితుడు అనుమతి తీసుకున్నట్టు సిట్ బృందం సభ్యుడు హైకోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణలో జాప్యం జరుగుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు చాలా సున్నితమైందని చెప్తూనే ఈ సమయంలో ఉత్తర్వులు జారీ చేస్తే ఇప్పటివరకు జరిగిన విచారణకు సంబంధించిన విషయాలు బయటకు వస్తే కష్టమేనని హైకోర్టు అభిప్రాయపడింది. కాగా అదే రోజున ఈ పిటిషన్పై విచారణ జరుపుతామని హైకోర్టు విచారణను వాయిదా వేసింది.